హాయ్ అండి ఎలా ఉన్నారు మీరంతా మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను అలాగే అందరూ బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు వీడియోలోకి వెళ్తే ఈరో మనకు ఈ శుక్రవారం వచ్చేసి ఏకాదశి వస్తుందండి ఆ ఏకాదశి అంటే మనకు సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు అందులో ప్రతి నెలకు వచ్చేసి రెండు ఏకాదశులు ఉంటాయండి ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క ఫలితము ఒక్కొక్క పురాణ గద అనేది ఉంటుంది ఈ పాల్గొన శుద్ధ ఏకాదశినే అమలక ఏకాదశి అంటారు అమలక అంటే ఉసిరి చెట్టు అండి ఈ పాల్గొన మాసం విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైంది ఈ పాల్గొన మాసంలో మనము విష్ణుమూర్తిని ఉసిరిక చెట్టు కొమ్మను మన ఇంటికి తెచ్చుకొని ఈ శుక్రవారం ఏకాదశి వ్రతాన్ని చేయటం వల్ల మనకు వెయ్యి రెట్ల పుణ్య ఫలితాన్ని ఇస్తుంది అది ఎలాగంటే మనకు కార్తీక మాసంలో తప్ప ఇంకే ఏ సందర్భంలోనూ ఉసిరిక ప్రాశస్యం అనేది అంతగా కనిపించదండి ఇప్పుడు మనకు పాల్గొన మాసంలో వచ్చి అమలక ఏకాదశి అని ఈ ఏకాదశి రోజు మనము ఉసిరి చెట్టు కింద భోజనం చేయటం వల్లనూ ఉసిరి చెట్టు కింద పురాణ పఠనం చేయటం వల్లనూ ఉసిరి చెట్టుకు మీద ఏకాదశి వ్రత ఫలితం చదువుట వలన ఎంతో పుణ్యప్రదము ఎంతో పుణ్యప్రదమండి అందున ఈ ఏకాదశి రోజున లక్ష్మీదేవి అంటే శుక్రవారం రోజున లక్ష్మీ అనుగ్రహంతో పాటు మనకు ఆ మహావిష్ణువు అనుగ్రహం కూడా తప్పకుండా కలుగుతుందండి ఈరోజు లక్ష్మి ఉసిరి చెట్టులో ఉంటుంది అఖండ ఐశ్వర్య ప్రాప్ ఐశ్వర్యం అనేది ప్రాప్తిస్తుంది తప్పకుండా ఈరోజు మనము దేవాలయానికి వెళ్ళి ఉసిరి చెట్టు కింద పూజ చేయటం వల్ల లేదు మనకు వీలు అవ్వట్లేదు మనము ఒక ఉసిరి కొమ్మను తెచ్చుకొని ఇంట్లో పూజ చేయటం వల్ల ఆ విష్ణుమూర్తికి ఎంతో సంతోషిస్తాడు అలాగే మనము గోవిందనామాలు చదువుకోవచ్చు లేదు మనకి ఏ మంత్రాలు రావు అప్పుడు మనము ఓం నమో నారాయణ అన్నా సరిపోతుంది గోవింద అన్నా సరిపోతుంది ఆ దేవుడు మనల్ని కరు కరుణిస్తాడు ఇక మనకు సంవత్సరంలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశులలో ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క పేరు ఒక్కొక్క ప్రా ఒక్కొక్క కథ ఉంటుందని చెప్పుకున్నాం కదా ఈ మనము ఇక్కడ రెండు కథలు అనేటివి ఉన్నాయి ఆ కథల గురించి చెప్పుకుందామండి ఒకసారి చిత్రకేతునుడు అనే రాజు వేటకు వెళ్ళాడు అడవిలో దారి తప్పాడు అతడు దారి తప్పి తప్పానని తెలుసుకునేలోపు రకరకాల ఆయుధాలు ధరించిన రాక్షసులు చుట్టూ మోటిస్తారు వాళ్ళతో యుద్ధానికి దిగి అలసిపోతాడు ఆ సమయంలో రాజు అలా అలసిపోయి దెబ్బలు ఏమి తగలకున్నా తప్పి పడిపోతాడు అలా తప్పి పడిపోవటం వల్ల ఆ సమయంలో ఆ రాజుకు ఒక దివ్యశక్తి ఆవహించి రాక్షసులను అంత ముందిస్తుంది కొంతసేపటికి స్పృహలోకి వచ్చిన రాజు ఆశ్చర్యపోతాడు అతనికి ఆ దివ్యశక్తి ఆకాశవాణి రూపంలో నువ్వు ఏకాదశి వ్రతం ప చేశావు కాబట్టి ఆ ఫలితమే నిన్ను రక్షించింది రాజా అని చెప్పి అదృశ్యమవుతుంది అప్పుడు ఆ రాజు తన రాజ్యానికి వెళ్ళి ప్రతి ఏకాదశి ఆ రాజ్యంలో ఎంతో వైభవంగా ఏకాదశి వ్రతం అనేది చేయించి ఆ రాజ్యము సుఖంగా సంతోషంగా ఉండేలా చూశాడు అలాగే మనకు బ్రహ్మాండ పురాణంలో కూడా ఒక కథ ఉండండి ఈ కథ చే చెప్పించబడిందని పెద్దలు చెప్తారు విదిశ రాజ్యప్రభు అయిన చిత్రరథుడు విష్ణుభక్తుడు అతనికి రాజ్య ప్రజలు కూడా విష్ణుభక్తులే ఒక ఏ ఒక ఏడాదిలో కొంతమంది భక్తులను తీసుకొని ఒక ఆమలక అంటే ఉసిరి చెట్టు కిందకి వెళ్ళి ఉసిరి చెట్టు దగ్గరికి వెళ్ళి పూజ చేసి అలాగే వాళ్ళు ఆ రోజు ఏకాదశి అలాగే పరశురాముడు విష్ణు అంశ కాబట్టి పరశురాముణ్ణి కూడా పూజిస్తాడు ఆ రోజు ఏకాదశి వారందరూ ఉపవాసం ఉండి రాత్రంతా భజనలు చేసుకుంటూ జాగరణ చేస్తారు ఆ సమయంలో ఎటువంటి అక్కడ ఒక వేటగాడు కూడా వస్తాడు ఆ రోజు ఎటువంటి వేట దొరకక వారితో పాటే జాగరణ కూడా చేస్తాడు ఆ కారణంగా అతడు మరుజన్మలో రాజుగా జన్మించడం జరుగుతుంది అతనిని వసురుడు అని వసుధురుడు అని పేరు పెట్ట పెట్టి పిలుస్తారు అతను కూడా ఇలాగే ముందు జన్మలో చేసిన ఏకాదశి వ్రత పుణ్య ఫలితంగా ఆ రాజు కూడా తన రాజ్యంలో ఏకాదశి వ్రతం చేయాలని నియమాలు పెట్టి ఏకాదశి వ్రతం చేస్తున్నారు ఇదండి మనకు ఈ సంవత్సరంలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశులలో రేపు శుక్రవారము అంటే మార్చి ఆరో తారీఖు వచ్చే ఏకాదశిని అమల ఏకాదశి అని పిలుస్తారు ఈరోజు మనము లక్ష్మీదేవిని కుబేరుణ్ణి కూడా పూజించవచ్చు అలాగే పాల్గొన మాసంలో వచ్చే ఈరోజు కృష్ణుడికి అంటే ఆ విష్ణువుకి ఎంతో ప్రీతికరమైంది రాధాకృష్ణులు కూడా ఉసిరి చెట్టు కింద ఇక్కడ ఉంటారని ప్రతీతి మనము ఈ ఏకాదశి వ్రతం చేసిన తర్వాత దేహం విడిచాక మోక్షం వస్తుందనేది ఒక నానుడి నానుడి కాదండి తప్పకుండా జరుగుతుంది ఈ ఏకాదశి వ్రతం నియమం ఏంటి ఏకాదశి వ్రత పూజ ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము దశమి రాత్రి ఉపవాసం చేసి అంటే గురువారం రోజు మధ్యాహ్నము భోజనం చేసి దశమి రోజు రాత్రి ఏమీ తినకుండా అల్పాహారంతో ముగించి శుక్రవారం నాడు ఉపవాసం ఉండి మన పూజామందిరిని శుభ్రం చేసుకొని ఆ మహావిష్ణువును మనం భక్తి శ్రద్ధలతో లక్ష్మి ేవిని మహావిష్ణువు పూజించాలి మన ఇంట్లో ఉసిరి చెట్టు లేకపోతే ఉసిరి కొమ్మనైనా తీసుకొని వచ్చి మన పూజ గదిలో పెట్టి ఆ రోజు విష్ణువును లక్ష్మీదేవిని కుబేరుణ్ణి సహా పూజన పూజించాలి అలా పూజించి రా సాయంకాలం పూట వరకు ఉపవాసం ఉండి రాత్రికి జాగరణ చేసి భజనలు చేసి మరుసటి రోజు మనకు బ్రాహ్మణునికి మనకు తోచినందుగా దక్షిణ తాంబూలాలు విడిచి మనము దక్షిణ తాంబూలాలు పెట్టి బ్రాహ్మణుడికి భోజనం పెట్టి మనము ఉపవాసం అనేది విడివాలి ఇది ఉపవాసం ఇది యొక్క ఏకాదశి యొక్క నియమం వ్రత నియమం లేదు ఇలా చేయలేరు చాలామంది ఇలా చేయలేరు అనుకున్న వాళ్ళు కనీసం ఈరోజు మనము పూజా మందిరంలో ఉసిరక చెట్టును ఉంచి పూజించడం వల్ల అంటే అమలక వృక్షము పూజించడం వల్ల మనకు ఆ విష్ణు భగవాను కృపా కటాక్షాలు తప్పకుండా కలుగుతాయండి ఇది ఏకాదశి యొక్క ఫలితము నియమాలు ఇవన్నీ తప్పకుండా ఆచరించటం వల్ల అలాగే మనకు ఈ మాసము విష్ణువుకు ఎంతో ప్రీతికరమైంది అలాగే శుక్రవారము లక్ష్మీదేవికి ఇంకెంతో ప్రీతికరమైంది ఇవి మొత్తము కలిసి వచ్చినాయి కాబట్టి అంటే ఉసిరి చెట్టు కింద ఉసిరి చెట్టి లక్ష్మీ స్వరూపం కాబట్టి ఇన్ని లక్ష్ములు కలిసి వచ్చాయి కాబట్టి మనం ఈరోజు పూజ చేసుకుంటే మన ఇంట్లో అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదండి అందరూ తప్పకుండా ఈరోజు అమలక ఏకాదశిని చాలా వైభవంగా జరుపుకోండి లేదు మనకున్నంతలో మాత్రమే మనము ఉపవాసం ఉండకపోయినా అచ్యుత గోవింద అనంత అని మనకున్న మనకు వచ్చిన నామాలను పఠిస్తూ ఆ ఆ దేవుణ్ణి మనసారా స్మరిస్తూ మనము ఉపవాసం ఉండలేకపోయినా ఉసిరిటి చెట్టును తెచ్చి పూజించి లక్ష్మీదేవుణ్ణి కుబేరుణ్ణి అలాగే విష్ణు భగవానుణ్ణి పూజించి మనస్ఫూర్తిగా మనం అనుకున్నది జరిగి తీరుతుంది ఇంతమందికి ఇన్ని పురాణాలలో సత్యంగా ఇంతమందికి ఇంత మంచి జరిగింది మనకు మాత్రం జరగకుండా ఉంటుందా అండి అందరూ తప్పకుండా జరగాలి అలాగే మన ధర్మం ఎంత గొప్పదో చూసారా ఉసిరి చెట్టు అంటే మనకు ఉసిరిలో సి విటమిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి ఈ సి విటమిన్ వల్ల మనకు ఆరోగ్యం ఎంతో బాగు బాగుపడుతుంది అలాగే ఆయుర్వేద పరంగా అగ్రంగా అగ్రగామిగా ఉండేది ఈ ఉసిరి చెట్టు అలాగే ఈ ఉసిరి ఉసిరికాయలు ఇప్పుడు ఈ ఉసిరికాయలో ఈ పాల్గొన మాసంలో వచ్చే మనకు మన చర్మం యొక్క డ్రైనెస్ అనేది ఉంటుంది కాబట్టి ఆ డ్రైనెస్ వల్ల మనకు సి విటమిన్ తక్కువ ఉండటం వల్ల అలా వస్తుంది కాబట్టి మనకు మామూలుగా ఉసిరి చెట్టు ఉసిరికాయలు తినంటే ఎవ్వరు తినరు కాబట్టి ఇలా పాల్గొన మాసంలో వచ్చే అమలికాయ ఏకాదశి రోజు మనం ఉసిరి చెట్టును పూజించడం వల్ల ఉసిరికాయలు తినడం వల్ల ఎంతో ఆరోగ్యంగా అలాగే ఎంతో సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉంటామని మన పెద్దలు తీర్మానించారండి అందరూ తప్పకుండా రేపు శుక్రవారం వచ్చే అమలక ఏకాదశిని జరుపుకోండి ఆ విష్ణు భగవానుని కృపా కటాక్షాలు అందరూ ఎల్లవేళలా పొందండి ఇదండి ఈరోజు ఏకాదశి గురించి నేను చెప్పిన విషయము కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోను షేర్ చేయండి